నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. దేశమంతా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినా కూడా టేస్టీ హౌస్ అనే రెస్టారెంట్ లో వ్యాపారంను కొనసాగించిన రెస్టారెంట్ యాజమాన్యం, కర్ఫ్యూ నియమ నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సృజన, ఎస్సీ ఎస్టీ డిఎస్పి సుభాకర్ తాడేపల్లిగూడెం, ఇన్స్పెక్టర్ ఆకుల రఘు, ఎస్ఐ జేజే ప్రసాద్ తనిఖీలు నిర్వహించి సదరు రెస్టారెంట్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, కర్ఫ్యూ అమలు సమయంలో కర్ఫ్యూను నియమ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారాలు కొనసాగిస్తే అట్టివారిపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఐపిసి ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని సిఐ తెలియజేశారు. శానిటైజ్ చేయడం కానీ ప్రాపర్గా చేయడం కానీ ఇవన్నీ కూడా నిబంధనల మేరకు జరగలేదు కాబట్టి, అలాగే ముఖ్యంగా సమయాలు ఏవైతే కంటైన్మెంట్ సమయం ఉందో 12 o'clock నూన్ దాన్ని కూడా పాటించకుండా చేసినందువల్ల మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ టేస్టీ రెస్టారెంట్ని సీజ్ చేయడం జరిగిందండి. పట్టణ ప్రజలందరికీ కూడా తెలియపరచడం పదే పదే చేశాం. అలాగే ఏదైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఈ జిల్లా ఎస్పీ గారే స్వయంగా వచ్చేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో సహా అవగాహన చేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఏదైతే సమయాలు నిర్దేశిస్తామో వివిధ అసోసియేషన్లు రాతపూర్వకమైన కమిట్మెంట్స్ ఇచ్చారు. అలా చేసి కూడా ఎవరైతే రిటైల్గా ఉన్న షాప్ ఓనర్స్ కానీ లేదంటే ఇట్లా రెస్టారెంట్స్ వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళని మరి నిబంధనల మేరకు ప్రజారోగ్యం దృష్ట్యా సీజ్ చేయడం జరిగిందండి. ఇక పైన కూడా ఎవరైనా నిబంధనలు పాటించినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టిని పెట్టుకొని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా స్టే ఎట్ యువర్ హోమ్, స్టే సేఫ్ అండి. సోషల్ డిస్టెన్స్కి పాటించడం కానీ మాస్కులు కానీ మీరు చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు ప్రజలు. ఈ సందర్భంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని మరి తెలియచేయడం జరుగుతూ ఉంది.